ఆంధ్రప్రదేశ్లో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర విభజనతో ఏపీలో మరుగున పడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు, అటు తెలుగుదేశం పార్టీలో మరికొందరు ఇప్పటికే చేరిపోయారు. మిగిలిన నాయకులు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి కూచిపూడి దంపతులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కూచిపూడి విజయ గతంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ఇక కూచిపూడి సాంబశివరావు వైఎస్ఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. కూచిపూడి ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న 3.5 దశాబ్దాల అనుబంధానికి తెరపడింది. 1985-1999 వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూచిపూడి సాంబశివరావు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వైఎస్ రాజశేఖర రెడ్డి కూచిపూడి సాంబశివరావుకు 2005లో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత కూచిపూడి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి నక్కా ఆనందబాబు జోక్యంతో కూచిపూడి దంపతులు పసుపు కండువా కప్పుకోవడం జరిగింది. వీరి రాకతో తెనాలి డివిజన్ లో టీడీపీ మరింత బలపడిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.